అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ దాదాపుగా 33,14,000 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాపురేష్టం ద్వారా మరో 4,64,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అడుగులు పడ్డాయి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో 4,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇలా మొత్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్య వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 42,74,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఓ అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, ఓ అమ్మఒడి కానివ్వండి, ఓ వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఓ వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఓ సున్నా వడ్డీ అనే పథకం కానివ్వండి, ఓ చేయూత అనే పథకం కానివ్వండి, ఓ కాపు నేస్తం అనే పథకం కానివ్వండి, ఓ ఈబీసీ నేస్తం అనే పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అందులో అక్క చెల్లెమ్మల పేరిట ఇల్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే పెద్ద చదువుల కోసం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు కూడా తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలని చేయి పట్టుకొని నడిపిస్తూ వారికిచ్చే విద్యా దీవెన కానివ్వండి, వారికిచ్చే వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. నా అక్క చెల్లెమ్మలు బాగుంటే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది, వాళ్ళ కుటుంబాల భవిష్యత్ బాగుంటుంది అని ఎక్కడా కూడా కులం చూడడం లేదు, ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు, ఎక్కడా కూడా మతం చూడడం లేదు, ఎక్కడా కూడా ప్రాంతం చూడడం లేదు, ఎక్కడా కూడా చివరికి వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు రైతన్నలు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను. నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలలో సింహభాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే, వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ ప్రతి అక్క చెల్లెమ్మలు నేను కోరుతా ఉన్నాను, మీ మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి, వెళ్ళి బ్యాంక్ మేనేజర్లతో మీరు అడగండి, మా బ్యాంక్ అకౌంటుకు సంబంధించి 10 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా,
మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి. ఈ 10 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలను, 10 అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంటుకు కనీసం 1 రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 ఇలా